హలో అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము, మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. అసలు ఎంత లేజీగా చేశానంటే ఈరోజు అంత లేజీగా చేశాను. ఫ్రైడే రోజు తీసుకొని వచ్చిన కూరగాయలు కూడా అలాగే ఉంచేశాను, ఫ్రిడ్జ్ అవన్నీ తుడిసి అప్పుడు సర్దుదామని చెప్పేసి అలాగే ఉంచాను అన్నమాట. అలా ఉంచిన దానికి టొమాటోలు బాగా పాడయ్యాయి. 10 రూపీసే టొమాటోలు అయినా కానీ ఏంటో ఏం చెప్పాలి, నలిగిపోయి చితికిపోయి అలా అయిపోయినాయి అన్నమాట. ఇంకా అందుకే కడుగుతున్నాను, కడిగి మంచిగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పి అలా చేస్తున్నాను అన్నమాట. ఈసారి ఏం చేశానంటే కొంచెం డిఫరెంట్గా తెచ్చాను. నాకు మునక్కాయలన్నా మళ్ళా ఇంకొకటి ఏంటి ఏం తెచ్చాను, ఆనియన్ ఏం చెప్పాలి దాన్ని మర్చిపోయినా దాని పేరు, ఇక్కడ బాగా తింటారు ఉల్లిపరక, ఉల్లిపరక ఒకటి ఇలాంటివి తీసుకొని వచ్చాను ఈసారి. యాక్చువల్గా నేను ఎప్పుడు కర్రీస్ తీసుకునే చోట ఒక కర్రీ తీసుకున్నాను, అది పెసరపప్పు ఉల్లిపరక అంట. ఎంత బాగుందో ఆ కూర అయితే, వాళ్ళలాగా మనకు వండుతుంది రాదు అంటే ఎస్పెషల్లీ నాకు. ఉల్లిపరక, పెసరపప్పు, టొమాటో ఈ మూడు వేసి వండారంట, చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని నేను కూడా తెచ్చాను అన్నమాట. యాక్చువల్గా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఉల్లిపరక, సెన్సిటివ్ ఆకుల్లాగా ఉంటుంది అన్నమాట. ఇంకా అయినా కానీ తెచ్చి కట్ చేసి ఇంకో కూరగాయలన్నీ సర్దుతున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ 1 అయిపోయింది మధ్యాహ్నము. చాలా చేద్దాం అనుకుంటాను, ఒక్కొక్కసారి లేట్గా లేచాను, ఆంటీ వచ్చే ముందరే లేచాను అన్నమాట. అయినా కానీ ఏంటో చాలాసేపు కూర్చుని కొంచెం సేపు వీడియోలు చూసి అలా టైం వేస్ట్ చేశాను అన్నమాట. అందరిలాగానే నేను కూడా సాటర్డే సండే, అసలు ఈ మధ్యకాలంలో అయితే సండే సాటర్డే రోజు ఫుల్గా పడుకుంటున్నా మధ్యాహ్నం అప్పుడు, సాయంత్రం అప్పుడేమో నిద్ర రావట్లేదు. నెక్స్ట్ డే ఏమో వర్కింగ్ డే అయింది అని అంటే డెఫినెట్గా మేల్కూర, అది కామన్ కదా, అలా జరుగుతుందన్నమాట. ఉల్లిపరకను కట్ చేస్తున్నాను, ఇది 10 రూపీస్ అండి. కానీ ఇది కట్ చేస్తుంటుంటే కూడా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి, అంటే అంత పవర్ఫుల్ ఉంది. ఇది నాకు కూడా ఎలా కట్ చేయాలో తెలీదు, కానీ ఎండిపోయిన అంటే ఎండిపోయిన ఆకులు కాదులేండి, పండిపోయిన ఆకులు ఉంటాయి కదా ఆరెంజ్ కలర్లో, కొంచెం టిప్స్ దగ్గర ఎండిపోయినట్టు అలా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని అవన్నీ తీసేసి మిగతా అవన్నీ చిన్న చిన్నగా, యాక్చువల్గా వాళ్ళు పప్పులో ఇలా ఇంత చిన్నగానే వేసారనమాట. ఇవి మనకి ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలాంటి వాటిలో వేస్తారు, కానీ నేను అలాంటప్పుడు కూడా తిన్నా యాక్చువల్గా, అందుకని చెప్పి చిన్న చిన్నగా కట్ చేశాను. పప్పులో కూడా ఇంత సైజులోనే వేసారనమాట. అవి అంటే ఫ్రైడ్ రైస్ మంచూరియాలు వేస్తారని తెలుసు, కానీ పప్పు కూడా వండుతారని నాకు తెలీదు, మొన్నే తెలిసింది అది. నేనైతే పారడైజ్ డబ్బాల్లో వేస్తున్నాను. ఇవి ఏం చేస్తారో నాకు కూడా తెలియదండి, మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. ఇవి మళ్ళీ మనం నాటితే ఉల్లిపరక వస్తుందా అది ఒకసారి ట్రై చేయినా, ఒకసారి మీరు సజెషన్ ఇవ్వండి. ఇంకొకసారి ఎప్పుడన్నా తెచ్చినప్పుడు ఉల్లిపరకను కూడా నాటేస్తాను. ఉల్లిపాయలు వచ్చినాయి అని అంటే మంచిదే కదా, ఉల్లిపాయలు కొనుక్కోక్కర్లేదు బయట, జోగ్గా అంటున్నాను 2-3 పెడితే ఎక్కువ వచ్చేస్తాయి ఇంట్లో. కానీ ఉల్లిపరక అనేది అట్లీస్ట్ మనకి తోటకూర గోంగూరలాగా పప్పులో వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని అంటున్నాను అన్నమాట. నేను చెప్పాను కదా ఈసారి ములక్కాయలు కూడా తెచ్చానని, నేను అసలు షాక్ అయిపోయింది, నేనే నా ములక్కాయలు తెచ్చింది అని కోసినప్పుడు. యాక్చువల్గా ములక్కాయలు కట్ చేయాలంటే భలే ఉంటుంది కదండి, పీసులు తీసి కట్ చేయాలి కదా, ఎంత బాగా అనిపిస్తుందో భలే అనిపిస్తుంది. ఇంకో ఇలా లాగుతూ ఉంటే ఆ పీసులు ఏమో కొంచెం కొంచెం వస్తాయి, కొంచెం కొంచెం రావు, ఒక సైడు ఇలాగా ఒక సైడు అలాగా, భలే అనిపిస్తుంది కదా. నాకైతే భలే అనిపిస్తుంది. ఇది ములక్కాయలన్నీ కట్ చేసాను, నాకు అనిపించింది టమాటా, కోడిగుడ్లు, ములక్కాయ కూర వండాలి అని అనిపించింది. డెఫినెట్గా వండుతాను. ఇవి కూడా ఇంకా మనకి పారడైజ్ డబ్బాలు ఉంటాయి కదా అందులో వేసాను అన్నమాట. కవర్స్ అయితే అంటే టిష్యూ పేపర్స్ అవి వేసి ఏం పెట్టనండి, నీళ్ళు వచ్చేంతవరకు కూడా ఏం ఉంచను. మండే రోజేమో ఉల్లిపరక కూర వండుతాను, బీరకాయ కూడా తీసుకొని వచ్చాను. బీరకాయలు వచ్చి పాలుపోసి వండుదామని డిసైడ్ అయ్యా, ఎందుకంటే మేము పాలుపోసిన కూరలు చాలా వండుకుంటాం, వంకాయ, బీరకాయ, ఆనపకాయి, పెసరుడియాలు ఇలా పాలు పోసుకొని వండుకుంటాం మేము కూరల్లో, సో మాకు అదేమి కొత్త కాదనమాట. అందుకని పాలు పోసి వండుదామని బీరకాయ తెచ్చాను. బీరకాయ తొక్కల పచ్చడి కూడా చేద్దామని డిసైడ్ అయ్యా అదే రోజు.
ఇంకో ఈ కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత నారి కమలాకాయలు ఇవి ఏంకాయలు 50 రూపీస్కి 8 అంట ఇవి తెచ్చాను అనమాట. మేబీ కమలాకాయలు అయి ఉంటాయి. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత టైం 11:30 అలాగ అవుతుందండి. ఇంకా మొక్కలు చాలా అంటే చాలా దుమ్ము పట్టేసినట్టు అనిపించింది నాకు. అందుకని చెప్పేసి మాకు ట్యూబ్ లేదు. ట్యూబ్ ఉంటే వాటితో స్ప్రే లాగా కొట్టేస్తే పోతాయి మట్టంతా. కానీ ట్యూబ్ లేక ఇలా కల్లా పేసినట్టు వేస్తున్నాను అనమాట. మొక్కలన్నిటిని కడిగి వాటికి మళ్ళీ నీళ్లు పోసాను అనమాట. ఇటు సైడు ఎండ ఎక్కువ వస్తుంది కదా, ఏంటో తెలియదు కానీ ఒక 2-3 రోజుల నుంచి గాలి అయితే చాలా చల్లగా వస్తుంది. ఎక్కడన్నా వర్షాలు పడి ఉంటాయేమో అనుకుంటున్నాను. అసలు ఇంట్లోకి కూడా నిన్న ఎంత మట్ట అంటే దుమ్ము దుమ్ము. ఇల్లు కూడా ఆంటీ కూడా ముత్తుకుంది ఈసారి, చాలా దుమ్ము వస్తుంది అని చెప్పి. సో అన్నిటికి నీళ్లు బాగా చల్లాను అనమాట. మోరోవర్ ఎండాకాలం కదా, నేను ఎండాకాలంలో రోజు ఇలాగే చల్లుతాను అనమాట. కొంచెం అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా. బాల్కనీలో అయితే నీళ్లు డైరెక్ట్గా పోతాయి, కానీ కారిడార్లో అయితే మనం తొయ్యాల్సి వస్తుంది. అందుకనే కారిడార్లో ఎక్కువ నీళ్ళు ఇలా కొట్టను, కానీ బాల్కనీలో అయితే ఎక్కువ ఇలాగ కల్లా పేసినట్టు చల్లుతూ ఉంటాను అనమాట. ఫ్రెష్గా అనిపిస్తాయి మొక్కలు. ఈ నీళ్లు చల్లేటప్పుడు మట్టి వాసన అయితే చాలా బాగుంటుందండి, నాకు భలే అనిపించింది. బేసిక్గా నాకు మట్టి చాక్ పీసులు ఇలాంటివి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. ఇప్పటికి కూడా చాక్ పీసులు కొంచెం కొంచెం తింటూ ఉంటాను. అదొక చెడ్డ అలవాటు అని తెలుసు, అయినా కానీ అలా తింటూ ఉంటాను అనమాట. ఇంకో అన్నిటికి నీళ్లు మంచిగా చిలకరిచ్చాను, మళ్ళీ మొక్కలకి నీళ్ళన్నీ పోసాను. ఈ బాల్కనీ అయితే దుమ్ము దుమ్ము అయ్యింది, చెప్పాను కదా చల్లగా ఉంటుందని. చల్లగా ఉంటుందని తలుపులు తీసేసరికి ఆ దుమ్మంతా ఇంట్లోకి వచ్చింది అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి అనుకుంటా తలుపులన్నీ తీసేపెట్టాను, చల్లగా ఉంటుంది కదా అని చెప్పి. అది మనకే నెక్స్ట్ డేకి ఎక్కువ పని అవుతుంది అనమాట. బాల్కనీ అంతా ఇలా అయిపోయిందండి. ఇంకొకటి ఏంటంటే విత్తనాలు వేసి పెట్టాను కదా ఒక తొట్టెలో, అందులో కూడా మంచిగా విత్తనాలు తీసేసి వేరే దాంట్లో వేసి నీళ్లు పోసాను అనమాట. అంటే ఆదివారం రోజు కొంచెం పని ఉంది మట్టితో అని చెప్పి నీళ్లు పోసాను. ఫైనల్గా అయితే బాల్కనీ ఇలా ఉంది, ఫుల్గా తడిసిపోయి దుమ్ము దుమ్ముగా. పీస్ లిల్లీ పువ్వులు బాగా వస్తున్నాయి కదా, 4 పువ్వులు అనుకుంటా రెడీ అవుతున్నాయి. అందుకే కుండీని కొంచెం పువ్వులు మన సైడ్ కనిపించేలాగా పెట్టాను అనమాట. అన్ని మొక్కలు బాగున్నాయి ఫ్రెష్గా. కానీ ఒకసారి కారిడార్లో కూడా ఇంకా ఉగాది వస్తుంది కదా, ఉగాది క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వదిలేశాను. ఈసారి ఉగాదికి మనకి చెప్పుల స్టాండ్ ఉంది కదా షూ ర్యాక్, దాని మీద కూడా మొక్కలు పెడదామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పెడదామని అనుకుంటున్నాను. ఇదిగో చూపించాను కదా లాస్ట్ టైం కూడా, ఎల్లో కలర్ కనకంబరాలే పోస్తున్నాయన్నమాట. ఈ కుండీల్లో వచ్చిన మొక్కలకు కూడా 2 మొక్కలు ఉన్నాయి సేమ్ సైజు. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఒక పక్కన అన్నం వండుతున్నాను, ఇంకొక పక్కన వచ్చి పాలు కాయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. అదేంటో తెలియదు కానీ నేను సాటర్డే రోజే ఎక్కువ పాలు కాస్తూ ఉంటాను. పొద్దున్న ఇప్పుడో కట్ చేసిన ప్యాకెట్, అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు. అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, పాలు ఇరిగిపోతాయేమో అని అనుకున్నాను. నేను నిజం చెప్పాలంటే వాసన చూసి కట్ చేసి పోస్తాను అనమాట. కట్ చేసిన తర్వాత వాసన చూస్తాను, పాలు ఇరిగిపోతే కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా. ఇంకా అవి పోయినానమాట కలపను అందులో. అలా చేశాను కానీ ఏంటో పాలు ఇరగలేదు, చెప్పాను కదా చల్లగానే ఉంది అని చెప్పి. ఇంకా పాలు కాసేసి అన్నం తినేసి పడుకున్నాను అనమాట చాలాసేపు. మేబీ 5:30 అలా లేచుంటాను. లేచి 7:00కి వాకింగ్కి వెళ్ళానండి, 9:00కి కిందకు వచ్చాను అనమాట. ఎంత బాగుందో తెలుసా, బాగుంటుంది హైదరాబాద్ వ్యూ మా మేడమి నుంచి చూస్తే. ఫైనల్గా అయితే 2 గంటలు వాకింగ్ చేసి 525 క్యాలరీస్ కరిగించి 10,118 స్టెప్స్ వేసి 6.25 కిలోమీటర్స్ నడిచాను అనమాట. ఈ జెండా ఎంత ఫాస్ట్గా ఊగుతుందో చూసారా, అంత గాలేస్తుందండి. ఇంకా 9:00 ఇంటికి వచ్చాక ఒక అరగంట సేపు కూర్చున్నాను కాళ్ళు లాగుతున్నాయని. ఇది అలసందలో పప్పు రుబ్బాను అనమాట. ఇంకా దాంతో అట్టేసుకుని తినేసి
పడుకున్నాను, 12 o'clock పడుకున్నాను. కానీ నెక్స్ట్ డే మళ్ళీ 4:30 అలా లేచేసాను క్లీన్ చేయాలి అని చెప్పి. ఇదేనండి ఇవాల్టి వీడియో, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.